సమాజంలోని అంటరానితనం కుల వివక్షలకు వ్యతిరేకంగా సమసమాజ స్థాపన కోసం అహర్నిశలు కృషి చేసిన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ విఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని రాజ్యసభ సభ్యులు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసారెడ్డి అన్నారు. మద్దలపాల వైసీపీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ శ్రేణులు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగర పార్టీ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు ఎంవీపీ సత్యనారాయణ, నగర మేయర్ గోలగాని హరివెంకట కుమారి, ఎస్సీ విభాగం నగర అధ్యక్షులు బోని శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైనా కూడా ఒక దళితుడికి ఏదైనా అన్యాయం జరిగింది అని అనంటే మొట్టమొదటి గుర్తుచేది బాబా సాహెబ్ అంబేద్కర్ గారు. అంటే వేద ప్రజలకు దళితులకు న్యాయం చేయడంలో ఆయన వహించినటువంటి పాత్ర అనిర్వచనీయమైనటువంటిది, మరచిపోలేనటువంటిది. బహుశా ఈ భూమిలో మనుషులు ఉన్నంత కాలం భారతదేశంలో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోగలిగినటువంటి వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్ గారు. 1956 లో ఆయన పరమపదించినప్పటికీ కూడా, ఆయన భౌతికంగా మనల్ని వీడిపోయినప్పటికీ కూడా, ఆయన ఆశయాలు ఈ రోజు కూడా భారతదేశ ప్రజల్లోనూ ముఖ్యంగా దళితుల్లో ఈ రోజు కూడా మనం అందరం కూడా పాటిస్తూ ఉన్నాం. ఆ ఆశయాల కొనసాగిస్తూనే మనం ఈరోజు ఆయన ఏ యొక్క స్వాతంత్రం కోసం అయితే పోరాడాడో, ఏ ప్రజాస్వామ్యం కోసం అయితే పోరాడాడో, ఏ రాజ్యాంగాన్ని రాజకీయ ఆర్థిక సామాజిక సమతుల్యం పాటిస్తూ ఆయన రచించాడో, దాన్ని ఈరోజు మనం స్ఫూర్తిగా భావిస్తూ మనం ఈరోజు దాన్ని అనుసరిస్తూ ఉన్నాం. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఆ రోజుల్లో దళితులకు చదువెందుకు అన్నటువంటి ఆ యొక్క రోజుల్లో చదువు ప్రతి ఒక్కరికి కూడా అవసరం అని మాక్సిమం ఎన్ని డిగ్రీలు ఉన్నాయో అది అమెరికాలో కానీ లండన్లో కానీ ఇండియాలో కానీ ప్రతి ఒక్క దేశంలో కూడా అన్ని డిగ్రీలు సంపాదించుకున్నటువంటి మహానాయకుడు డాక్టర్ అంబేద్కర్ గారు. ఒక మార్గం చూపించారు ప్రతి ఒక్కరికి కూడా చదువు అవసరం అన్నటువంటిది, చదువు సంస్కారం అన్నటువంటిది నేర్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు కాదు భావితరాలకు కూడా ఆయన ఒక మార్గదర్శకుడిగా మనం ఆయన ఆశయాల్ని కొనసాగించాలనని, ఇక్కడ ఆర్థిక సామాజిక అసమానతలు కొనసాగినంత కాలం మనం ఇది ఆయన ఆశయాల్ని పాటిస్తూ ఆ అసమానతల్ని రూపుమాపి